మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. కమిషన్ ను విచారణ కొనసాగుతుందంటూ స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు అంశం విచారణలో సుప్రీంకోర్టులో కేసీఆర్ కు ఊరట లభించలేదు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. అయితే ఈ కమిషన్కు చైర్మన్ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు విచారణ కమిషన్ చట్టవిరుద్ధం, విచారణ అవసరం లేదన్న కేసీఆర్ వాదనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అయితే కమిషన్ చైర్మన్ను మారుస్తూ విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏం జరిగిందో ఎంక్వైరీ కమిషన్కు తెలపాలని కేసీఆర్ కు సూచిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది. అటు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సోమవారం వరకు విద్యుత్ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టులో కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని ట్రిబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ వేస్తారని కోర్టు దృష్టికి తెచ్చారు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా యూనిట్కు 3.90 రూపాయలకే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశామని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కరెంటు కష్టాల్లో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలపై దర్యాప్తు కమిషన్ ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్పై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చట్టబద్ధంగానే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు జరిగిందన్నారు. కమిషన్కు కేసీఆర్ వివరణ ఇచ్చే ముందే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తప్పులు జరిగినట్లు తెలిపారని కోర్టు దృష్టికి తెచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తప్పులు జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ వేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సింఘ్వి వాదనలు వినిపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరారని, గడువు ముగుస్తున్న తరుణంలో జూన్ 11 కమిషన్ జడ్జి మీడియా సమావేశం నిర్వహించి కమిషన్ ఎంక్వైరీ నివేదిక విషయాలు వెల్లడించారని చెప్పారు. అంతే తప్ప పూర్తిస్థాయి ఎంక్వైరీ నివేదికను వెల్లడించలేదని గుర్తు చేశారు. ఇందులో కక్ష సాధింపు లేదని, కమిషన్లను నిర్వహిస్తున్నప్పుడు ఒక్కో రిటైర్డ్ జడ్జి ఒక్కోలా వ్యవహరిస్తారని కోర్టు దృష్టికి తెచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తప్పులు జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిషన్ వేశామన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో సబ్క్రిటికల్ టెక్నాలజీతో 2 ఏళ్లలో నిర్మాణం జరపవచ్చన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించవచ్చని అప్పటి ప్రభుత్వం తెలిపింది. కానీ దీని నిర్మాణానికి 7 ఏళ్లు పట్టిందన్నారు. అలాగే ప్రభుత్వానికి ఎంతమేర నష్టం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు. సబ్క్రిటికల్ టెక్నాలజీతో కాలుష్యం ఎక్కువ ఉండడమే కాదు, ఆర్థికంగా కూడా నష్టమే అని నిపుణుల నివేదికలు ఉన్నాయన్నారు. ఎంక్వైరీ కమిషన్ పని ఇప్పుడే ప్రారంభమైందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ జడ్జిని మారుస్తుందని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ తప్పుపట్టారు. ప్రెస్ మీట్లో అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. అయితే కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించి నూతన చైర్మన్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్ కమిషన్ నూతన చైర్మన్ కాలపరిమితి, విధి విధానాలు నోటిఫికేషన్లో వెల్లడించాలని సూచించింది. నూతన చైర్మన్ నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణపై దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.